వినాశనం ఎట్లా జరుగుతుంది వినాశనం ఎట్లా అంటే ఇప్పుడు భూకంపాలు వస్తున్నాయి ఆ తర్వాత రకరకాల మత ఏంటిది రకరకాల మతాల వాళ్ళు గొడవలు పెట్టుకొని చంపుకుంటున్నారు రకరకాల వరదలు ఇవన్నీ వచ్చి చనిపోతాయి అట్లా అనేసి విదేశాలన్నేమో రకరకాలుగా బాంబులు వేల్చి కొంచెం చచ్చిపోతారంట ఒకరి మీద ఒకరు ఇప్పుడు యుద్ధాలు ఏమంటారు వరల్డ్ వార్స్ అంటే ప్రపంచ యుద్ధాలు జరిగేవి ఉన్నాయి కదా అందరికీ ఆల్రెడీ బాంబులు ఎవరి వాళ్ళు తయారు చేసి పెట్టుకున్నారు కదా వాళ్ళకి ఆ బాంబులు తయారు చేయాలని ఆలోచన ఎవరు పుట్టించారు దేవుడు ఎవరు అది హరహర బంబం అని అంటాం కదా మనం మనం దేవుణ్ణి శంకరుని పూజించుకుంటాం కదా శివుడి భక్తులు అందరం హరిహర బంబం అంటే అర్థం ఏంటి శంకరుడే వాళ్ళకి ఆ ఆలోచన పుట్టిస్తాడు అందుకే బంబం అంటేనే బాంబుల అర్థం అది ఇది నవ్వాలా లేకపోతే కాదు ఇప్పుడు ఏంటి అమాయకులు అని చేస్తా ఇప్పుడు హరిహర బొమ్మం అంటే నిజంగా శివుని ఎక్కువ పూజించేటోళ్ళు అవునా ఆ వడ్స్ అర్థం అంతా నిజంగా హరిహర బొమ్మం అంటే మా శంకరుడే వీళ్ళందరిలో బాంబులు తయారు చేయాలనేసి ఆ గుణం అంటే ఐ మీన్ ఆ థాట్ ఆలోచనను పుట్టించి వాళ్ళ ద్వారా బాంబులు తయారు చేయించింది మా శంకరుడా తప్పుగా అనుకోదు నాకు నవ్వేందుకు వస్తుంది అంటే మనం శంకరుడు మీద శంకరుడు గురించి ట్రాప్ కామెడీ ఇది అందుకే ధర్మం పైన మీకు నాకు మన వ్యతిరేకత క్లారిటీ ఉంది అసలు ధర్మాన్ని కాపాడడానికి ఇప్పుడు ఇంటర్వ్యూ పెట్టుకోవాలి నిజానికి సో ఈ ఇది జరిగింది కదా ఆయన ఇప్పుడు ఈ బాంబులన్నీ తయారు చేసి ఉన్నాయి కదా సో వాళ్ళు ప్రపంచ యుద్ధాల్లో మిగిలిన దేశాల వాళ్ళందరేమో ఒకరిపైన ఒకరు బాంబులు వేసుకొని చచ్చిపోతారు యుగాంతం ఓకే మరి భారతదేశం ఎట్లా భారతదేశం ఎలాగో మనది పుణ్యభూమి కర్మభూమి ధన్య భూమి కాబట్టి అండ్ భగవంతుడు అవతరించేది కూడా ఎక్కడ మన భారతదేశం కాబట్టి ఇక్కడ వెంటనే వినాశనం జరగకుండా భూకంపాలు ఒక దగ్గర భూకంపాలు జరుగుతాయి ఒక దగ్గర వరదలు వస్తాయి ఒక దగ్గర యుద్ధాలు జరుగుతాయి ఒక దగ్గర ఇప్పుడు ఎగ్జాంపుల్ కరోనా వచ్చింది కదా ఈ కరోనా ఎగ్జాంపుల్ తర్వాత వాళ్ళ కోర్సుల్లో దీన్ని కూడా యాడ్ చేసుకున్నారు ఓకే కరోనా యాక్చువల్ జనాలు ఏంటంటే దాని బారిన పడ్డ వాళ్ళు నిజమని నమ్ముతారు బట్ జరిగే ని దీంట్లోకి ఇంక్లూడ్ చేసుకుంటున్నారు వీళ్ళు వీళ్ళ అనాలిసిస్ చేసి ఈ బ్రెయిన్ వాష్ చేసి ఆ చేసేది ఎంత దారుణంగా ఉంది అంటే నిజానికి కృష్ణుడు ఉన్నప్పుడు కంసుడు ఉన్నాడు కదండి శాస్త్రాల్లో శాస్త్రాలు జరిగాయా జరగలేదా కాసేపు పక్కన పెడదాం నేనైతే నిజంగా జరిగాయనే నా యొక్క అభిప్రాయం నమ్మకం సో నా అబ్జర్వేషన్ అది సో అట్లా చాలా మందికి ఉంది సో కృష్ణుడు ఉన్నప్పుడు కంసుడు ఉన్నాడు రాముడు ఉన్నప్పుడు రావణాసురుడు ఉన్నాడు కదా శివుడు శంకరుడు ఉన్నప్పుడు భస్మాసురుడు ఉన్నాడు చాలా మంది రాక్షసులు ఉన్నారు సో ఇక్కడ ఆల్రెడీ శాస్త్రాల్లో ప్రతి యుగంలోనూ పాజిటివ్ వాళ్ళు ఉన్నారు నెగిటివ్ వాళ్ళు ఉన్నారు ఓకే వాళ్ళిద్దరికి ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంది సో దేవతలకి అసలు కూడా యుద్ధం జరుగుతూనే ఉందని చెప్పారు సో ఇక్కడ మనం రెండు రకాలుగా తీసుకోవచ్చు నిజంగా అది జరుగుతున్నట్టు తీసుకోవచ్చు లేదంటే మన లోపల ఉన్న అవగుణాలకు మంచి గుణాలకు మధ్యలో మనలో కూడా సంఘర్షణ జరుగుతుంది కదా అది కూడా అనుకోవచ్చు మనం భగవద్గీతలో చెప్పింది కూడా ఏంటి మొత్తం బ్రహ్మాండం అంతా ఈ పిండాండం నుండే అయిందని అద్వైత సిద్ధాంతం అనండి శంకరాచార్యుడు చెప్పిన మన శాస్త్రాలు చెప్పిన ముందంత మొదలైంది నేనుండే మనలోనే ప్రకృతి ఉంది ప్రకృతిలో మనం ఉన్నామనేదే చెప్పుకొచ్చారు కదండి సో ఇట్లా ఈ ఐదు చిత్ర ఈ సృష్టి చక్రంలో ఇట్లా చెప్తారు ఎట్లా వినాశనం జరుగుద్ది ఇప్పుడు వినాశనం జరుగుతుంది అన్నాక ప్రపంచం అంతా మునిగిపోతుందా అంటే బాంబులు వేసుకొని కాల్చుకొని చచ్చిపోతారా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి యుద్ధాలు జరుగుతాయా రక్తం ఏరులై పార్తదా అప్పుడు పాకిస్తాన్ హిందుస్థాన్ గొడవలు జరిగినప్పుడు జరిగింది కదండి అవునవునవును దాన్ని ఎగ్జాంపుల్ గా తీసి అంతకంటే దారుణంగా మళ్ళీ సేమ్ జరుగుతుంది అని చెప్తా జరుగుతుంది అంటే అది దానికి ప్రూఫ్ లేదు ఏది లేదు అనుకోకుండా ఎక్కడైనా చిన్న జరుగుతే ఇదే ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ ఇంకా ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా ఎవరైనా రేపు చేసిరనుకో చూసావా కళ్ళ ఎంత దారుణాలు జరుగుతున్నాయి మహాభారతంలో ద్రౌపది కూడా జరిగింది కదా సో ఇక్కడ విషయం ఏమిటంటే అక్కడ జరిగింది ఏంటంటే ఎవరైతే దుష్ట లక్షణాలు ఉన్నవాళ్ళు స్త్రీని ఎప్పుడు అవమానిస్తే దాని కారణంగా స్త్రీ చాలా గొప్పది ఆదిశక్తి రూపం కాబట్టి స్త్రీని ఎవరు అవమానించినా ఏ రకంగా ఆమెను ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళ వినాశనం జరుగుతుంది అనేది మనకు శాస్త్రాల ద్వారా చూపించారు